ఆదిలాబాద్ ప్రధానమంత్రి టూర్ సందర్భంగా జరుగుతున్న రాజకీయ చర్చ మీద మనం డిబేట్ చూస్తున్నాం. కానీ ప్రభు గారు ఇంత గుజరాత్ మోడల్ గురించి పాయల్ శంకర్ కూడా చెప్తూ ఉన్నారు. గుజరాత్ మోడల్ని మీరు ఎందుకు అది భయంకరమైన మోడల్ అట్లా ఉండొద్దు అని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఆ పేరుతో ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? అంటే గుజరాత్ మోడల్ కంటే కూడా నిజానికి తెలంగాణ 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి మోడల్ ఇంకా అద్భుతమైంది. రజనీకాంత్ గారు, ఇక్కడ గుజరాత్ మోడల్ అనేటువంటిది ఓన్లీ ప్రచారం కోసం చేసుకున్నటువంటిది తప్ప, సరే ఆ మాటకు వస్తే మొన్ననే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ని ఏ విధంగా విమర్శించారో కనిపిస్తుంది. ఇది ఒక రాజకీయమైనటువంటి ఒక స్వార్థంతో చేసినటువంటి కామెంటు ఇవ్వాలి తప్ప, నిజానికి గుజరాత్లో గొప్పగా అద్భుతంగా జరిగినటువంటిది మిషన్ భగీరథ అనేటువంటిది ఒక జిల్లాకు మాత్రమే పరిమితమైంది అక్కడ, కానీ ఈ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రానికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నటువంటిది. కాబట్టి తెలంగాణ అన్ని విషయాల్లో కూడా సరే రేపు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అంటే, ఈరోజు అతను గుజరాత్ మోడల్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 5 ట్రిలియన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేసేలాగా తెలంగాణ ఉండటం కోసం రిక్వెస్ట్ చేస్తే మీకు తప్పు అనిపిస్తుంది? నేనేం అది తప్పు పట్టట్లేదు. ద వే వాళ్ళు రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, దాంట్లో వాళ్ళిద్దరు నెక్సెస్ ఏందనే విషయాన్ని మాత్రం మోదీకి రేవంత్కి మధ్య నెక్సెస్ ఉంది డెఫినెట్గా. నేను అందుకే ఒక మాట, ఇవాళ ట్రోల్ అవుతున్నటువంటిది చాలా స్పష్టంగా వ్యక్తులుగా వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు ఏమైపోయిందంటే, ఏ పార్టీకి కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బైండింగ్, నిజానికి చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక ఎంటిటీ ఉన్నటువంటిది ఏం కాదు, ఏదో ఎంత ఒక వారసత్వంగా వచ్చినటువంటిది ఏం కాదు. అప్పటికప్పుడు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది తమ యొక్క అవకాశాలను నిలబెట్టుకోవడం కోసం ఎటువంటి నెక్సెస్కైనా ఎటువంటి దానికైనా పోయేటువంటి సందర్భాలు ఉంటాయి. మనం చాలా విషయాల్ని సొసైటీలో వింటూ ఉన్నాం. నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా, మీరు చెప్పినట్టుగా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, యాజ్ ఏ రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా ఆయన ప్రేజ్ చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సినిమా చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించే తీరును ఎవరు తప్పుపట్టరు, కానీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ క్లోజ్ చేయాలని ఒక కుట్ర చేస్తున్నటువంటి సందర్భము మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇది సాధ్యం కాదు. ఇంతకుముందు పాప మిత్రుడు ఆయనకు చాలా కాలంగా రాజకీయాలు ఉన్నారు, ఏం కాదంటలేదు. పాయల్ శంకర్ గారు నేను 25 సంవత్సరాలుగా రాజకీయాలుగా చూస్తున్నాను, కానీ ఆయన చూస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి వెనక పోతే మననం చేసుకుంటే 2004 నుండి మొదలుకొని 2024 వరకు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు కలలు కంటా ఉన్నారు, మేము లేచి ఫినిక్స్ పక్షిలాగా నిలబడి ఆకాశానికి ఎగురుతూ ఉన్నాం. మేము తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం. అఫ్కోర్స్ ఒక్క ఎన్నికలు ఓడిపోగానే ఏందో బెంగటిల్లిపోయి పోయేటువంటి వాళ్ళం కాదు. సరే వాళ్ళ కుట్రలు ఎన్ని ఉన్నాయి, రెండు జాతీయ పార్టీల కుట్రలు ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి దాన్ని, లేదు ప్రాంతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యి దేశానికి అదిపోతుంది అనుకుంటున్నటువంటి పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మాకున్నటువంటి ట్రాక్ ఒకసారి చూసినట్లయితే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మేము చాలా వ్యూహాత్మకంగానే ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాం. కాబట్టి వీళ్ళు పగటి కళలు మాత్రమే ఆ పార్టీని క్లోజ్ చేయాలని కూడా వాళ్ళ పగటి కళలు. అది శ్రీనివాస్ గారు ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు బ్రతిమలాడుకున్నాము అంటుండు ఒక వాడు, వారు బ్రతిమలాడుకున్నాము చెప్పులరిగేలా తిరిగినము, మాకు కాని పనులు వారికి ఎందుకైతే అని చెప్పారు, కుట్ర కుతంత్రం అని మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరేమో టీఆర్ఎస్ పార్టీ ఏమో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చీకట్ ఒప్పందాల కోసం మీరు కలిసిన ప్రధానమంత్రి గారిని వారిని ఒప్పించలేకపోయారు, మెప్పించలేకపోయారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికనే మాట. మేమంటలేము ఓ దశలో మోడీ గారు అన్నటువంటి మాటని ఒప్పుకోలేని చెప్పాను. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడినాం, మా యొక్క డెడికేషన్, మా యొక్క చెప్పేటువంటి తీరు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పడంలో సఫలీకృతమైనం, ఈ డిమాండ్ సహేతుకమని చెప్పని వాళ్ళు నిధులు ఇచ్చినట్టుగా ఎందుకు చూస్తున్నారు అనేది ఒకటి. రెండోది, వారు ఒక మాట అన్నారు అప్పుడు ఇందులో, మేరకు కుచ్చు నై అంటే ఇందులో నాకు మాకు ఏమీ అవసరం లేదు, మీ ప్రేమ చాలు, ఒక ప్యార్ ఛాయే. అంటే మీరు అసలు అంటే దాని అర్థం ఏంది, మేమేమైనా తప్పులు చేస్తే చూసి చూడనట్టు ఉమ్మని చెప్పి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు అన్నటువంటి తప్ప మీరు అన్నటువంటి ఒక మాట పెద్దన్న, ఒక మాట మీరు పెద్దన్నలాగా ఉండు అనడానికి నీ ప్రేమ అవసరం అని చెప్పడానికి ఏం పెద్ద, మేము ప్రేమ చూపించంటేనేమో మాకు ప్రేమ చూపించలేదు, మమ్మల్ని 9.5 సంవత్సరాలు అడిగిన ఏం చేయలేదు, ఒక పెద్దన్న అనగానే మొత్తం కంప్లీట్ చేస్తారా? మీరు నన్ను అంటారు, నేను మిమ్మల్ని అన్న అంట కాదు. ఇక్కడ అన్నిటికంటే ఆది శ్రీనివాస్ గారు కన్న ప్రభాకర్ చెప్తుంది ఏంటంటే, నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి మధ్య ఇండివిజువల్ లెవెల్లో నెక్సస్ నడుస్తుందని బీఆర్ఎస్ని కథం పట్టియడానికి.
ఇండివిజువల్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చూడాలి. ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫెడరల్ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ ప్రాంత ప్రయోజనాలు చెప్పినటువంటి సందర్భంలో వారు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది, అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు చెప్పలేడు. ఎప్పుడు వచ్చినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రి ఏమన్నాడు, లేదంటే అలా కూతుర్ని ఈ కేసులు ఇరికించకమని చెప్పని ఇవి చెప్పినట్టు వాళ్ళు భావించరేమో. మేము వెళ్ళినాము, కలిసినాము, ఆ పరిస్థితిని గమనించిన తర్వాత నిజంగా నీ రాష్ట్రానికి ఏమైనా చేయాలని చెప్పనుకున్న ఆలోచన వారు ముందుకొస్తే ఎందుకు వీళ్ళెందుకు ఈ కుట్ర పడుతున్నారు అర్థమైతే వారు కుట్ర కుతంత్రాలు అంటున్నారు. మీరు తెలంగాణ ప్రజలు నమ్ముకునే ఉంటున్నారు ప్రభాకరన్న, తెలంగాణ ప్రజలు మీరు నమ్ముకున్న వాళ్ళైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితికి ఎందుకు మార్చుకున్నారే? మీకు తెలంగాణ ప్రజలకు పేగుబంది ఉంది, ఎప్పుడు చిన్న ప్రజలు మేము పక్కన పెట్టలేదు. ఇంకా మీరు లోక్సభ ఎన్నికలు ఏ మేరకు ఓటు వేస్తారని చెప్పి అనుకుంటారో మాకు అర్థమైతే లేదు. ఈరోజు భారతదేశ ప్రజలు నమ్ముకొని మీరు ముందుకు పోయినరు. ఈరోజు మేము ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తీసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంతటికైనా దిగి వారితో మాట్లాడే ప్రయత్నిస్తాం. ఒకవేళ తెలంగాణ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే అదే స్థాయిలో కొట్లాడడానికి సిద్ధం. ఇదొక అంశం. రెండోది, భారతీయ జనతా పార్టీతో దేశంలో పూర్తిగా వ్యతిరేకించే పార్టీ అదని ఉందంటే కాంగ్రెస్ పార్టీ.